మన ముఖ్యమంత్రి గారు రాష్ట్రం అంతటా కూడా ప్రతి మనిషి బాగుంటే రాష్ట్రం ఆటోమేటిక్ గా బాగుంటుంది కదా అనే ఒక మంచి ఆలోచన తోటి దేవుని నుంచి అడుగులేసుకుంటూ వచ్చారు. అమ్మఒడి పథకం, అమ్మఒడి పథకం అంటే మనం అమ్మఒడి అంటే ఏమందరూ తల్లులకు డబ్బులు ఇస్తున్నారు కదా అనుకుంటున్నాము. లాజిక్ ఉంది దానికి కూడా. ఉత్తరాన ఉత్తరాది రాష్ట్రాలకు వెళితే మీరు బీహార్ యూపీ ఎటుకైనా చూడండి, ఒక చిన్న ఛాయ్ తాగుదామని మనం డాబా దగ్గర ఆగామంటే ముగ్గురు నలుగురు పిల్లలు కనబడతారు మనకి టీలు ఇచ్చేవాళ్ళు. నేను చదువుకునే రోజుల్లో 10 సంవత్సరాల క్రితం చిన్న ఒక ఎవరో చిన్న క్యాల్కులేషన్ చేశారు, ఆన్ యావరేజ్ టీ సప్లై చేసే కుర్రోడు ఒక రోజుకి ఆ కేవలం ఆ టీ దుకాణం ఆ డాబాలో రోజుకి 20 కిలోమీటర్లు పరిగెడతారు తెలుసండి. అలా అలాగ అలా అలా టీ సప్లై చేస్తారు, రోజుకి 20 కిలోమీటర్లు నడుస్తాడు. ఇంకేముంటుంది భవిష్యత్తు అతను పాపం, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఆ పిల్లల మీద ప్రేమ లేదా చదివించడానికి? ఉంది, కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏం చేయలేదు. ఆడెళ్ళకపోతే ఆడొకరు కూడా ఉండవు, ఆ రోజు ఆడికి కూడా తిండి పెట్టలేరు వాళ్ళు. కాబట్టి గతి లేని పరిస్థితుల్లో మన భారతదేశంలోనే పిల్లలు ఈరోజు బయట పనిచేసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రాలో ఉన్నాయా చెప్పండి. 14,000 రూపాయలు తల్లికిచ్చి అమ్మ నీ పిల్లల్ని స్కూల్కి పంపితే చాలు, నువ్వు అటెండెన్స్ ఉంటేనే సుమా, అటెండెన్స్ ఉంటేనే ఇస్తున్నావు డబ్బులు, గుర్తుపెట్టుకోండి. గుర్తునే ఇవ్వట్లేదు ఎవరికి, ఊరికే ఇవ్వట్లా, స్కూల్కి వెళితేనే 14,000 రూపాయలు అమ్మకిచ్చి మీ పిల్లల్ని చదివించండి అమ్మా, ఆడుకుంటారు, బాధ్యత ఉండదు. వాళ్ళని మనం ఏం చేయలేము, మనం ఎంతవరకు చేయగలుగుతాం? మనం ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసామా లేదా, మన అవకాశం క్రియేట్ చేసామా లేదా? అందులో ఫ్లరిష్ అయిన వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి దేవుడే, అవునా కదా? మరి ఇది అభివృద్ధి కాదా? అమ్మఒడి అభివృద్ధి కాదా? దీన్ని సంక్షేమం అంటామా అభివృద్ధి అంటామా? అభివృద్ధే కదా. రాష్ట్రం ఈరోజు 11.2% తోటి జీడిపి వృద్ధి రేటు సాధించింది, నెంబర్ 1 అండి. అది ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా, ఈ రేటు ఎలా వస్తుంది? ఎకనామిక్స్ మీద కాస్త అవగాహన ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది, బట్ చంద్రబాబు నాయుడుకి లేదు, ఆడి ఫాలోవర్స్ అంతగానో లేదు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పేజ్ ని ఫాలో అవ్వండి.